లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ దత్తగారు మురుగశీర నక్షత్రం వారి యొక్క గ్రహ గమనాలు ఎలా ఉండబోతున్నాయి వారికి ఏ గ్రహ బలం ఉంటుంది ఎక్కువగా అంటారు వాళ్ళు చేయవలసిన పనులు ఏంటి అండ్ వాళ్ళకి ఏ గ్రహాల నుంచి అనుకూలత ఎక్కువ ఉందంటారు శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం మృగశిర నక్షత్రానికి సంబంధించింది మనం తెలుసుకుంటే కనుక సంఖ్య ఐదు అనమాట ఐదు సంఖ్య మృగశిర నక్షత్రానికి వర్తిస్తూ ఉంటుంది అయితే ఈ నక్షత్రానికి ఉన్న ప్రత్యేకత ఏంటిది ఈ నక్షత్ర స్వభావం ఏంటి అనేది మనం తెలుసుకుంటే కనుక ఈ నక్షత్రానికి వారు ఏంటంటే కుజుడు అధిష్టాన దేవత మృగశిర నక్షత్రానికి అధిష్టాన దేవత ఎవరై అంటే కుజుడు కుజుడు ఏం చేస్తూ ఉంటాడు క్రోధకారకుడు ఆవేశకారకుడు ప్రేమకారకుడు దయాకారకుడు ఇలా అలా చూసుకుంటే కనుక కుజుడి యొక్క తత్వం అనేది బాగా ఎక్కువ ఉంటుందన్నమాట అదేవిధంగా జాతక పరంగా వీరి స్వభావం ఎలా ఉంటుందంటే అందరితో కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేయడం వాళ్ళు ఏదో అనుకుంటారనో అదేం ఉండదు అనమాట ఏదైనా సరే మంచిగా నచ్చితే నచ్చిందని చెప్తారు లేదంటే నచ్చలేదని చెప్పేస్తారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు కానీ వీళ్ళలో దయాగుణం ఎక్కువ ఉంటుంది ఏదైనా సరే దానం చేయాలి పది మందికి ఇవ్వాలి ఇస్తేనే బాగుంటుందనే స్వభావం కొద్దిగా అధికంగా ఉంటుంది తీసుకోవడం అలానే ఉంటుంది ఇవ్వడం కూడా అలానే ఉంటుంది మృగశిరా నక్షత్రం వారు అదేవిధంగా వీరి యొక్క తత్వం చూసుకుంటే కనుక మరి భూమి తత్వం ఎక్కువ ఉంటుందన్నమాట అదేవిధంగా తమో గుణం సహజంగా గుణం మనం చూసుకుంటే కనుక తమో ఘనము అంటారు ఘనము గుణమన్నా గుణం అన్న ఒకటే స్వభావం అంటే నేను చెప్పబోయేది ఏంటంటే ఘనము అన్న గుణము ఒకటే స్వభావం అంటే వాళ్ళ యొక్క తత్వం గురించి చెప్తున్నాం వాళ్ళకి ఎక్కువగా ఎవరిని కొడదామా ఎవరిని తిడదామా ఎవరితో గట్టిగా మాట్లాడదామా అంటే అనవసరంగా వీళ్ళ జోలు వీళ్ళు ఎవరి జోలు వెళ్ళరు వీళ్ళ జోలు వస్తే మటుకు ఊరుకోరు అలాంటి స్వభావం ఖచ్చితంగా గొడవలైనా సరే పర్లేదు అనుకుంటే స్వభావం ఎక్కువ ఉంటుందన్నమాట వీ యొక్క తత్వం వీరి తత్వం అలా ఉంటుంది అదేవిధంగా దైవత సంబంధించింది ఘనం దైవత సంబంధించింది అంటే ఏ మాట అయినా సరే ఇందాక మనం అన్నాం తమో గుణం ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా ఎవరిని కొడదామో ఎవరిని తిడదామో అని కూడా తమో గుణం వేరు తమో గణం వేరు తమో గణం అదే విధంగా గణం దైవతాగణానికి సంబంధించిన వాళ్ళు ఏంటంటే వీళ్ళ జోలు వస్తే ఎవరిని ఊరుకోరు ఎక్కువ కోపిష్టిగా ఉన్నా కోపంగా ఉన్నా క్రోధంగా ఉన్నా ఎవరైనా సరే వీళ్ళ జోలు వస్తే ఊరుకోరన్నమాట అయితే జాతక పరంగా అమ్మ మరి ఈ నక్షత్రానికి అధిష్టాన దేవత కుజుడు కాబట్టి కుజుడికి కొన్ని గ్రహాలు పడుతుంటే కొన్ని గ్రహాలు పడకుండా ఉంటాయి అంటే మిత్రగ్రహం శత్రుగ్రహం అని రెండు ఉంటాయి అనమాట కాబట్టి కుజుడు శుక్రుడు బుధుడు శత్రుపరంగా ఉంటుంది శని కూడా పాప అంటే ఇద్దరికి అసలు ఇంకా పడదు శుక్రుడు బుధుడు అదేవిధంగా శని ఈ మూడు గ్రహాల పరంగా చూసుకుంటే ఈ యొక్క నక్షత్రం వారికి కాస్త రివర్స్లో ఉంటుందని చెప్పి అర్థం అనమాట అదేవిధంగా చూసుకుంటే వీరి యొక్క కుజుడి యొక్క అధికమైన ప్రభావంతో ఉద్రేక స్వభావం కోపం ఎక్కువ ఉండటం జరుగుతూ ఉంటుందన్నమాట జాతక పరంగా మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే వీళ్ళ జాతకంలో ఎక్కడైనా సరే పన్నెండు స్థానాల్లో కనుక గ్రహం అయితే రవి గ్రహం నుంచి రవి ఆరోగ్యకారకుడు అదేవిధంగా ఆరోగ్యం బాగుంటే కనుక రవి బాగున్నట్టు ఆరోగ్యం బాగాలేకపోతే రవి నీచంగా ఉన్నట్టు తండ్రి నుంచి కానీ అదేవిధంగా పితృ సంబంధమైన దోషాలు ఉంటే కనుక చంద్రుడు రవి ఈ రెండు గ్రహాలకు సంబంధించినవే కాబట్టి మాతృ మాతృదోషం పితృదోషం కాబట్టి రవిచంద్రులు కలయిక వాళ్ళిద్దరూ కనుక జాతకంలో ఇతని జాతకంలో ఎక్కడైతే నీచంగా ఉంటారో అప్పుడు మానసికంగా శారీరకంగా సమస్యలు కలుగుతూ ఉంటాయన్నమాట ఇది నివారణ జరగాలంటే పది రోజుల పాటు ఖచ్చితంగా కూడా ప్రతిరోజు ప్రతి నిత్యము అన్నదానం చేస్తూ ఉండటం మంచిది అంటే మనకు వేలకు వేలు పెట్టలేమండి అంటే వాళ్ళ శక్తి కనీసం మినిమంలో నెలకు ఒకసారైనా సరే ఒక పది మందికి అన్నదానం చేస్తే కనుక మరి మృగశిరా నక్షత్రం వారు ఆరోగ్యంగా మానసికంగా సమస్యలు లేకుండా ఉంటారనమాట చంద్రుడు నీచంగా ఉంటే తల్లి నుంచి సపోర్ట్ లేకపోవడం భారీకే సపోర్ట్ ఇస్తున్నారా అంటూ ఉండటం అంటే ప్రతి విషయంలో అలా మానసికంగా ప్రతి విషయంలో సమస్యగా ఉంటుంది అలాంటి సమస్యలు లేకుండా ఉండటం ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతుంది చంద్రుడు నీచంగా ఉంటేమో బాగా బాధలు ఉండటం అనవసరమైన విషయాల్లోనే గొడవలు ఎక్కువ ఉండటం అన్నం తినేటప్పుడే కంచాలు ఇసర కొడుతూ ఉండటం వీళ్ళ కోపం అధికంగా ఉండటం వల్ల అప్పు ఎక్కువ ఉండటం ఏదో మాట వరుసగా ఇచ్చారు కదా అని చెప్పి మాట అంటూ ఉండటం వీళ్ళు పడుతూ ఉండటం అంటే ప్రతిదీ మనం తెలుసుకోవాలమ్మా ఎక్కడైతే దోషం ఉందో దాన్ని పరిహారం చేసుకుంటే ఆటోమేటిక్గా ప్రశాంతత వస్తుంది కాబట్టి జాతకంలో ఒకవేళ వీరికి ఈ విధంగా కనుక నీచంగా ఉంటే ఈ ఫలితం ఉంటుంది కాబట్టి కుజుడు నీచంగా ఉంటే రుణం ఎక్కువ ఉండటం అదేవిధంగా రుణ బాధ ఎక్కువ ఉండటం ప్రతి నిత్యం కూడా సహజంగా కొంతమంది ఏంటంటే పది రూపాయలు అడిగితే డబ్బులు రాకుండా కూడా ఉంటాయి కానీ వీరికి డబ్బులు అడిగితే అధికంగా వస్తాయి అప్పు పరంగా తీర్చడం కష్టంగా ఉంటుంది రావడం ఎంత ఈజీగా వస్తే కట్ కట్టడం చాలా కష్టం కానీ వీరికి ఇంకా అధికంగా కష్టంగా ఉంటుంది కానీ ఆ విధంగా ఉంటుందన్నమాట అంగారకుడి యొక్క జాతక పరంగా వీళ్ళకి నీచంగా ఉంటే ఈ విధంగా ఇబ్బందికరంగా ఉంటుంది మనస్పర్ధలు కోపం ఆవేశం ఎక్కువ ఉండటం చేసేదానిలో స్థితి లేకపోవడం ప్రజ్ఞత లేకపోవడం అలాగే జరుగుతుందమ్మా అదేవిధంగా బుధుడు నీచంగా ఉంటే వ్యాపారంలో అవ్వచ్చు ఉద్యోగంలో అవ్వచ్చు సహజంగా ఇందాక మీకు చెప్పాను వీళ్ళు ఏం ఏ స్వభావం అంటే లోపల ఒకటి బయటకు నటించ ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు కదా కాబట్టి జాబ్ విషయంలో చాలా జాగ్రత్త పడాల్సిందే అంటే చాలా వరకు కూడా ఏంటంటే బుధుడు జాబ్ ఉద్యోగకారకుడు మనం చూసుకుంటే ఉద్యోగం సరిగ్గా ఉండాలన్నా చేసే ఉద్యోగంలో కూడా ప్రమోషన్ రావాలన్నా మంచి స్థితి కలగాలన్నా మనం క్రోధంగాని ఆవేశం కానీ అన్ని కంట్రోల్ ఉంచుకుంటేనే బాగుంటుంది ఎప్పుడైనా సరే మన జాతకంలో గ్రహాలు నీచంగా ఉంటే పక్క మీద తొయ్యకూడదు అంతే కదమ్మా ఇప్పుడు మన జాతకంలో నీచంగా ఉంది మన గ్రహం బాగాలేకపోతే మన జాబ్లో మనకు గొడవలు అవుతుంటాయి ఇప్పుడు పది మంది జాబ్ చేస్తూ ఉంటారమ్మా పది మందిలో వాడు పది మందితో బాగున్నాడు మనతో బాగాలేదంటే కారణం ఏంటిది మన జాతక పరంగా నీచంగా ఉన్నట్టు కా అదేవిధంగా జాతక పరంగా నీచంగా ఉన్నాడని ఆలోచించి మనం ఆ జాతక సంబంధించి నుంచి చిన్న చిన్న గ్రహాలు చేసుకుంటే సరిపోతుంది కానీ పక్కవాడి మీద దోస్తో ఉపయోగం లేదు కాబట్టి బుధుడు నీచంగా ఉంటే వీరికి ఎండి కానీ వీరికన్నా పెద్ద పై పోస్టులు చేసే అసలు లెక్క ప్రకారం వీరికి రావడమే పెద్ద పోస్టులు వస్తాయి కానీ వీరి చేతులారా చెప్పాను కదమ్మా చేతులారా కోపం అవ్వచ్చు ఆవేశం అవ్వచ్చు దాని ద్వారా వచ్చే అవకాశాలు కూడా చెడగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట బుధుడు నీచంగా ఉంటే అలా జరుగుతుంది వ్యాపారం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు ఇలా ఇబ్బంది ఉంటుంది అలాంటిది జాగ్రత్త పడుతూ ప్రతి నిత్యము కూడా ఏం చేసుకుంటే బాగుంటుంది అనేది చెప్దాం బుధుడికి సంబంధించిన విష్ణుమూర్తికి సంబంధించిన విష్ణు సహస్రనామం కానీ విష్ణుమూర్తి ఆరాధన చేయడం కానీ చాలా ముఖ్యం కూడా అదేవిధంగా జాతక పరంగా మృగశిరా నక్షత్రం వారికి గురువు నీచంగా ఉంటే ఏమవుతుంది సహజంగా మిత్రు ఇందాక చెప్పుకున్నాం శత్రుత్వం గురించి చెప్పుకున్నాం మిత్రుపరంగా చూసుకుంటే మిత్రగ్రహం ఏంటి అంటే కుజుడికి గురు మిత్రత్వం ఎప్పుడు కూడా చదువు బాగానే ఉంటుంది అన్నిట్లో బాగుంటుంది అయితే జాబ్ పరంగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఎంతో చదువుకున్నానండి చేసే జాబే రావట్లేదండి అనే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటివన్నిటికి కూడా మరి బుద్ధుడు కారణం బుధుడు నీచంగా ఉంటే ఇలా జరుగుతుంది అయితే చదువు రావాలన్నా వీరికి జాతకంలో ఒకవేళ గ్రహంలో గురువు నీచంగా ఉంటే చదువు రాకపోవడం చదువు పరంగా ఇబ్బందులు పడుతూ ఉండటం సార్స్తో పెద్దవాళ్ళతోనే గొడవలు పడుతూ ఉండటం ఉపాధ్యాయులు అంటే ఏంటమ్మా మనకి చెప్పే చదువు చెప్పే గురువులు అలాంటి వాళ్ళని కూడా వీళ్ళు కొడుతూ ఉండటం తిడుతూ ఉండటం వీళ్ళు వచ్చినది మాట్లాడటం జరుగుతుంది కొంతమంది అయితే ప్రేమగా ఉండటం అంటే మనం గమనించాల్సిన చెడు కాదు మంచి కూడా ఉంటుంది ఎప్పుడైతే వీరికి గురువు గనక మంచి స్థితిలో ఉంటే ఎవరైనా సరే గురువు మంచి మాట చెప్పంగానే వీళ్ళకి అర్థమైపోవడం ఈ విధంగా పాటిస్తూ ఉంటాం ఆ విధంగా చేస్తే కనుక మంచి సక్సెస్ సాధిస్తారనమాట గురుబోధ అనేది వీళ్ళకి చాలా వరకు మంచి యోగదాయకంగా ఉంటుంది అది ఎవరైనా సరే మనం చెప్ మన వాస్తవంగా అమ్మా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఆయన ఏదో చెప్పాడు ఈ విధంగా అన్నదానం చేయమనో లేదంటే ఇది చేయమన్నాడు అది చేసి చూస్తే వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు ఏ విషయమైనా సరే ఎవరైనా సరే కాబట్టి ఆ విధంగా చేస్తే గురువు బలం పెరుగుతూ ఉంటుంది అదేవిధంగా శుక్రుడు జాతకంలో నీచంగా ఉంటే భార్యాభర్తల మధ్య ప్రేమ లేకపోవడం సఖ్యత లేకపోవడం గొడవలు అవుతూ ఉండటం మనస్పర్ధలు రావడం అని జరుగుతూ ఉంటాయి అదేవిధంగా స్త్రీ సంబంధించిందే ఇతనికి ఎండి కానీ పెద్ద పోస్టులందరూ కూడా ఇతనికి సంబంధించింది మెయిన్గా స్త్రీలు ఉన్నారనుకోండి అంటే జాతకంలో శుక్రుడు నీచంగా ఉంటే వాళ్ళ వల్లనే నీచపోతూ ఉంటాడు అంటే జాబులో పోగొట్టుకుంటాడు అదేవిధంగా ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి ఇవన్నీ జరుగుతాయి అదేవిధంగా శుక్రుడు మంచిగా ఉన్నాడు అనుకో మంచి స్థితి కలుగుతుంది వాళ్ళ ద్వారానే బాగుపడతాడు వాళ్ళ ద్వారానే లైఫ్ టర్న్ అవుతుంది ఖచ్చితంగా బాగుంటుంది అనమాట కాబట్టి శని గ్రహం జాతకంలో నీచంగా ఉంటే అంటే మనకి నీచంగా ఉన్నది మంచి గ్రహం మనం తెలుసుకున్నాం అనుకోండి ఈ గ్రహం నాకు బాలేదు అని అర్థమైపోతుంది ఈ వీడియో చూస్తే నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ అర్థం అవ్వాలని ఇంత చెప్తున్నాను కాబట్టి శనిగ్రహం కనుక నీచంగా ఉంటే మోకాల నొప్పులు రావడం కాళ్ళ నొప్పులు రావడం అనవసరంగా టెన్షన్స్ పడుతూ ఉండడం ప్రతిదానికి మంచిగా పది మందికి చెప్తూ ఉన్నా కానీ వాళ్ళు అర్థం చేసుకోక వీళ్ళని తిడుతూ ఉండటం ఇవన్నీ జరుగుతాయి శని నీచంగా ఉంటే అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అర్ధ భాగం చూసుకుంటే కనుక మరి మిథునానికి వస్తుంది కాబట్టి మిథునాన్నించి అష్టమ శని జరుగుతుంది కాబట్టి గొడవలు అవుతూ మనస్పర్ధలు రావడం ఇట్లాంటివి జరుగుతాయి చాలా జాగ్రత్తగా ఓర్పుగా ప్రతి విషయంలో జాగ్రత్త పడుతూ ఎక్కువ శాతం వాకింగ్ చేస్తే శని భగవాన్ని ప్రీతికరం కాబట్టి నడవడం అనేది చాలా ముఖ్యం నడుస్తూ ఉంటే కనుక మంచి సక్సెస్ సాధిస్తారు అన్నింటిలో బాగుంటుంది శని కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది కేతువులు చూసుకుంటే కనుక మెయిన్గా స్థిరత్వకారకుడు ఒక స్థిరమైన జాబ్ చేయడానికి స్థిరంగా ఉండటానికి ప్రశాంతతకి మెయిన్గా పద్దెనిమిది రకాలుగా రాహు ఇబ్బంది పెడుతుంటాడు ఇలాంటివన్నీ నివారణకి దుర్గా సప్తశ్లోకి చదువుకొని రాహుగ్రహ అధిష్టాన దేవత పూజ చేసుకుంటే కనుక మంచి ఫలితం వస్తుంది ఏదైనా సరే అమ్మా ఈ తొమ్మిది గ్రహాల్లో రవిగ్రహం బాగాలేకపోతే రవి కవచం చదువుకోవడం చంద్రగ్రహం బాగాలేకపోతే చంద్ర కవచం చదువుకోవడం అంగారకుడు కుజుడు బాగాలేకపోతే కుజ కవచం చదువుకోవడం బుధ కవచం బృహస్పతి శుక్ర కవచం శని కవచం ఇవన్నీ కవచాలు గూగుల్లో వస్తాయి ఇవన్నీ నాకు తెలియదండి నాది ఏ నక్షత్రం నాకు తెలియదు స్వామి అంటే కనుక ఏం టెన్షన్ పడకూడదు మనకి బాగా గ్రహ బాధలు ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా తల మీద స్నానం చేసి నవగ్రహ కవచం చదువుకోవాలి స్వామి నాకు జ్వరం వచ్చింది నా వల్ల కాదంటే ప్రశాంతంగా మామూలు స్నానమైనా చేసి తలకి వీభూతి రాసుకొని కనుక మనం చూసుకుంటే కనుక శని కవచం నుంచి నవగ్రహ కవచం గూగుల్లో ప్రతి ఒక్కటి దొరుకుతాయి అవి కూర్చొని చదువుకోవడమే మనకు కావాల్సింది ఒక పది నిమిషాలు ఆ నవగ్రహాలు కేటాయించి చదువుకుంటే అమ్మా ఫలితాలు శీఘ్రంగా వస్తాయి పరిపూర్ణమైన ఆరోగ్యంతో మరి మృగశిరా నక్షత్రం వారు సుఖ సంతోషాలతో ఉంటారనమాట थैंक यू दत्ते थैंक ओम श्री श्री दत्तात्रेय श्रीदत्त्रेयन